మేము ఒకటే కోరుకుని ఎంత గెలుస్తాం ఎంత అద్భుత ఫలితాలు సాధిస్తామో తెలియదు కానీ పోరాడితే పోయేది బానిస సంఖ్యలో తప్ప ఇంకేమీ కాదు లేదంటే మన ఎంతసేపు అక్కడ స్థానికంగా ఉండే ఈ వైసీపీ నాయకుల దయా దాక్షిణ్యాల మీద పడాలి మన సొంత డబ్బు అది మన ట్యాక్సులు కట్టిన డబ్బు అది వీళ్ళెవరు మనకి మన దేహి అంటానికి చొక్కబట్టి తీసుకోవాల్సిన పరిస్థితి మంది అంత హక్కు ఉంది మనకి మన డబ్బు మీద వీళ్ళెవరు మనకి ఇవ్వ ఇవ్వద్దు అంటానికి అందుకని ప్రతి ఒక్కళ్ళు మీరు తిరగబడాలి మీరు ఎదుర్కోండి మీరు బలంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొండి మీ ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది ఓటు అనే ఆయుధంతో వీళ్ళు వీళ్ళు తిరని దాటిన వాళ్ళు మళ్ళీ రోజున మళ్ళీ ఓటు కోసం వస్తున్నారు ఈ ఓటు వైసీపీ దయచేసి వేయకండి వేస్తే తిరిగి మనల్ని యాచించే పరిస్థితికి పట్టుకొస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నించునే హక్కు ఉంది వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామం నుంచి పెద్ద స్థాయి నాకు ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం బెదిరిస్తే మేము బెదిరిపోం ప్రజాస్వామ్య హక్కు మా వాళ్ళు నిలబడతారు ఎదుర్కొంటాం మీ దాష్ ఆపకపోతే మిమ్మల్ని ఎలా బలంగా ఎదుర్కోవాలో మాకు తెలిసిన వాళ్ళం మా జన సైనికులని కానీ మా ఆడపడుచులని కానీ మా సభ్యుల్ని కానీ మీరు బెదిరిస్తే మేము బెదిరిపోయే వ్యక్తులను కావు ఇలా కుటిల రాజకీయాలు చేసి మట్టి ఖర్చుకుపోయిన వ్యక్తులు మంది చూసాం హిట్లర్ను చూసిన ప్ర ప్రపంచం ఇది ఉన్మాదులు చూసింది ప్రపంచం మట్టి ఖర్చుకుపోయారు మీరంతా మీ బతుకులు మీరు గ్రామ గ్రామాల్లో దాష్ ఆపకపోతే మటుకు ప్రజలు మిమ్మల్ని తన్ని తగిలేసే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు ఇంక బెదిరింపులాపాలి మీరు మమ్మల్ని అలాగే అధికార యంత్రాంగానికి కూడా నా విన్నపం మీరు బలంగా ప్రజల పక్షాన నిలబడిపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు అంబేద్కర్ గారికి అభిషేకాలు చేస్తే సరిపోతుంది అధికార యంత్రాంగం ప్రజాస్వామ్య పక్షాన నిలబడాలి అది మీ నైతిక బాధ్యత మీరు మర్యాద కోల్పోయిన వాళ్ళు అవుతారు మీరు దమ్మాలపాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి పన్నెండు కుట్లు పడి నుదుటి మీద అయినా కానీ మా వాళ్ళు నిలబడున్నారు అలాగే మొన్న పాలకుల నియోజకవర్గంలో లంక గ్రామంలో మా కార్యకర్త మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు దాడి ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడి ఉన్నాం ఎందుకంటే మార్పు రావాలి ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి మార్పు జరగాలన్న చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం ఒక కళల ఖనిజాలతో చేసిన యువత ఈరోజు జనసేన వైపు చాలా బలంగా ఉంది మార్పు రావాలి ఈ మార్పు కోసం ఉన్న యువత మహిళలు ఆడపడుచులు ఉదాహరణకి అమలాపురంలో ఒక ఎనభై ఏళ్ల బామ్మగారు జనసేనకి అండగా నిలబడి ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగా ఎందుకమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి అందుకే నేను ముందు నేను నాకు ఈ వయసులో ఇంట్లో కృష్ణారామాన్ని కూర్చోవచ్చు కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఈ మార్పుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను అన్నది ఆవిడికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాంటి పెద్దలే ఈరోజు జనసేనకి విపరీతమైన మద్దతుగా ఉన్నారు ఈరోజు ఈ రోజున మనం ఈ ఎన్నికల్లో మీరు మాకు అండగా నిలబడకపోతే ఉదాహరణకి మన నరసరావుపేట నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ మహిళ శ్రీమతి గౌసియా బేగం గారు గెలిచారు గెలిచిన వెంటనే వెంటనే అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు అధిక అధికార యంత్రాంగంతో ఒత్తిడి పెట్టి నూట యాభై మంది వృద్ధులకి పెన్షన్లు ఆపేశారు ఇది చూస్తే ఎక్కడైనా సరే వారికి ఎదురొడ్డి నిలిస్తే పెన్షన్లు ఆపేసే పరిస్థితి నాకు ఒకటే అనిపించింది మీకు మద్దతు తెలిపింది నలభై శాతం ప్రజలు అనుకుందాం అరవై శాతం మంది ప్రజలు ఉన్నారు ఇంకా విడిగా రకరకాల పార్టీల ద్వారా అలాగే మీరు ట్యాక్స్ తీసుకుంటుంది మనందరం వంద మంది ట్యాక్సులు కడితే మన పాల ప్యాకెట్లకు ఇంటికి మన ఇంట్లో కనుక్కున్న వస్తువులకు పెట్రోలుకు అన్నిటి కలిపి మనం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి వంద మంది ట్యాక్సులు కడితే ఈ వంద మంది సంపాదన తీసుకొని వీళ్ళు వాళ్ళు అనుకున్న ఓట్ బ్యాంక్ వాళ్ళు వేసే పరిస్థితి ఇట్లా ఒక్కచోటకు ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది ఇలాగే మన వీళ్ళకి భయపడిపోయి భయపడిపోయి లేదంటే వీళ్ళెవరు మనం ఆపడానికి మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు మనందరి ఉమ్మడి శ్రమ మనందరి ఉమ్మడి కృషి ఇది పంచితే సమానంగా పంచాలి అంతేకాని వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ మైనింగ్లో డబ్బులు ఇవ్వట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వట్ల మనందరికి కష్టమేది వీళ్ళెవరు మన పెన్షన్లు లాపడానికి వీళ్ళెవరు మనకు ప్రభుత్వ పథకాలు ఆపడానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి మనకి దీనిని ఒకసారి ప్రతి ఒక్కరూ బలంగా మీరు ఎదుర్కోకపోతే మటుకు ఎంతసేపు మన దేహి అనే పరిస్థితి వస్తుంది యాచించే పరిస్థితి నుంచి మనం శాసించే పరిస్థితికి రాకపోతే ఈ దాష్టికానికి అంతుండదు ఎంతసేపు ఇంక మనం బానిసల్లాగే పోరాటం చేయాల్సి వస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి